ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ కత్తిపూడి దగ్గర శంఖవరంలో, శంఖవరం మండలంలో, శంఖవరం గ్రామంలోనే మనం ఇప్పుడు వచ్చామన్నమాట. సో మనం వచ్చేసేసి ఒక నార్త్ ఫేసింగ్ హౌస్కి సంబంధించి కొన్ని కరెక్షన్స్ చేద్దాము. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి ఈ హౌస్ కనిపిస్తుందో బ్యాక్గ్రౌండ్లో, ఈ హౌస్ అనేది రోడ్ కంటే కొంచెం ఈ గ్రౌండ్ అంటే మనకు ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఉంటుందో, దాని తర్వాత మన ఇంటి స్థలం ఏదైతే ఉంటుందో, ఈ స్థలం అనేది కొంచెం డౌన్ అయింది అనే ఒక ఉద్దేశంతో ఈ ఇంటిని కంప్లీట్ రేస్ చేద్దాము, అంటే ఇక్కడ వరకు కట్ చేసి మళ్ళీ అదే పిల్లర్ల మీద తీసుకుందాం అనే ఒక కాన్సెప్ట్లో మనల్ని పిలవడం జరిగింది. సో దీనికైతే రికమెండేషన్ ఏంటంటే, ఇది ఒక 30 సంవత్సరాల ఇల్లు, సో దీనికి ఆ కరెక్షన్ వద్దు. సో కొత్త ఇల్లు అయితే బెటర్ అని చెప్పాం, లేదంటే టెంపరవరీ దీనికి కంప్లీట్ లీక్ ప్రూఫ్ కంప్లీట్గా పైన సీలింగ్ పైన వేసి కింద పైన స్లాబ్ పైన సో వేసుకొని, సో టెంపరీ ఇంకొక 5-10 ఇయర్స్ ఉండొచ్చు అని మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకటి, ఈ ఇంటి మొత్తంలో కూడా ఇది 9x9 హౌస్ అంటారు దీన్ని, 9x9 హౌస్. సో 30 సంవత్సరాల ముందు నేను ఏదైతే సెంటర్ ద్వారాలు చెప్తానో అదే సెంటర్ ద్వారాలు అనేవి ఇక్కడ మనకు కనిపించాయి. సో ఈ సెంటర్ ద్వారం నేను చెప్పిన గమన సూత్రం అనేది ఇక్కడ ఉందా లేదా, నేను ఒకసారి టేప్ పట్టుకొని చెక్ చేశాను, ఇక్కడ రండి చూపిస్తాను. సో గమన సూత్రం ఎట్లా ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి రావు, ఇది నార్త్ ఫేసింగ్ హౌస్. ఇక్కడ చూడండి ఇంటి యొక్క సెంటర్ లైన్, ఈ సెంటర్ లైన్కి ఒక 30 ఇంచ్ జరిపి మనం డోర్ పెట్టారనమాట. సో ఇది గమన సూత్రం, టోటల్ ద ఇంటికి సెంటర్ తీసుకొని సెంటర్కి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అనేది జరపడం జరిగింది. సో ఇదే మనం గమన సూత్రం అంటాం. సో ఈ ఇంటి లోపల గతంలో కొన్ని సమస్యలు ఉండేవి, అవి ఏం సమస్యలు ఉండేవి అనేవి మనం ఒకసారి ఆర్వి గారు, మీ పేరండి ఫుల్ నేమ్? రేలంగి వెంకటేశ్వరరావు అండి. రేలంగి వెంకటేశ్వరరావు, ఓకే రైట్. అయితే గతంలో అసలు ఏ కారణం చేత మన హరివాస్తు చూశారు, హరివాస్తులో మీరు ఏం నేర్చుకున్నారు, సో ఆ పాయింట్స్ ఒకసారి చెప్పండి. హరివాస్తు చూడటానికి కారణం అండి, ఫస్ట్ ఇక్కడ చెట్లుండి తర్వాత మా ఉమ్మడే డబ్బుల గురించి కొద్దిగా లేట్ అవుతే ఏంటి, అన్నీ జరిగిన తర్వాత డబ్బులు లేట్ అవుతున్నాయని చూస్తే అప్పుడు ఆగ్నేయంలో గొయ్య లెట్న గొయ్యి ఉండేదండి, అది తీసాను. టోటల్ ఆగ్నేయంలో ఉండేదా? ఓకే, ఎక్కడ ఉండేది ఒకసారి చూపించండి. ఆపొద్దు, కంటిన్యూషన్ దా, బయట నుంచి వెళ్ళాలండి, ఇలాగ వెళ్ళాలండి. ఇక్కడ టోటల్ బయట నుంచి? టోటల్ బయట అండి. లేదు ఇక్కడ నుంచి ఇట్లా చూపిద్దాం అంతే సరిపోతుంది. అంతా బాబు కంటిన్యూషన్, జస్ట్ పాయింట్ చూపించండి ఎక్కడ అనేది అర్థమవుతుంది నాకు అంతే. అదిగుండా అంటి చెట్టు మొదలండి ఇక్కడ మూల అక్కడ అక్కడ. సో ఇక్కడ చూడండి ఒకసారి, టోటల్ స్థలానికి పూర్తి ఆగ్నేయ మూలలో సెప్టిక్ ట్యాంక్ ఉండేదంట. సో దాన్ని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసేసారు, అక్కడ టోటల్ ఇంటి స్థలాన్ని మొత్తానికి ఆగ్నేయంలో, అది ఎప్పుడు కూడా ఉండకూడదని గతంలో ఎన్నోసార్లు చెప్పాము. ఆ పూర్తి ఆగ్నేయంలో మీకు సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి కానీ, పూర్తి ఈశాన్యంలో వాటర్కి సంబంధించిన బోర్ వెల్ కానీ, సంపు కానీ, బావి కానీ ఉండొద్దు అని చెప్పాం. అయితే మీరు ఇక్కడ గమనించాలి, కలిసి ఉండేదండి. సో ఇక్కడ వీళ్ళు నుయ్యి కూడా ఏం చేశారంటే, అంటే బావి అంటాం కదా, ఈ బావి ఏం చేశారంటే ఇక్కడ చూడండి ఎక్కడ పెట్టారండి, జస్ట్ చూపించండి ఒకసారి. ఇదిగోండి ఎక్కడండి, ఇలా కలిసి ఉండేదండి. ఇక్కడ చూడండి ఒకసారి దగ్గర రా బాబు, ఇలా నన్ను చూపించినది అక్కడ. ఇక్కడ చూడండి ఒకసారి ఈ ప్లేస్ అనమాట, ఇది యాక్చువల్ మొత్తం గోడ వీళ్ళది, పాత గోడ, ఇక్కడ ఉండేది అనమాట, గోడలో కలిసిపోయి ఉండేది పూర్తి మూలకు. సో ఇదైతే 100% వాస్తు దోషమే. సో దాన్ని అక్కడ రిమూవ్ చేసి ఇక్కడ ఒక గోడలాగా కట్టి ఇక్కడ తీసుకున్నారు. నేను ఆల్రెడీ ఒక 2 భాగాలు వదలమని చెప్పాను కదా, 2 భాగాలు వదిలేసి 3వ స్థానంలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇందులో స్పెషల్గా మీరు అబ్జర్వ్ చేస్తే బాబు, అక్కడ స్పెషల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఇది మొత్తం స్థలం, ఈ స్థలం మొత్తం 60 ఫీట్లు ఉంది. సో 60 ఫీట్ల స్థలంలో అక్కడ నుంచి కేవలం ఒక 18 ఫీట్ల తర్వాత మాత్రమే మనకు గేట్ వచ్చింది. సో చాలామంది ఉత్తర వాయువ్యంలో ఎంట్రన్స్ ఉండొద్దు అంటారు కదా. సో ఇక్కడ రండి ఒకసారి, ఇందా బాబు ఇక్కడ ఒకసారి అక్కడ నుంచి తీసుకో, అట్లనే కంటిన్యూషన్ అట్లనే ఉండాలి, నో బ్రేక్. సో అక్కడ నుంచి చూపి ఒకసారి, లాంగ్ నుంచి చూపి. సో ఈ వీడియో మొత్తం ఒకసారి చూడండి, ఇదంతా ఇల్లు చూడండి. ఈ ఇల్లు అనేది మనము పడమరకు జరిపి కట్టడం జరిగిందనమాట. ఇక్కడ నన్ను కూడా చూపించాలి బాబు, ఇది పడమరకు జరిపి కట్టారు. సో ఈ స్థలం మొత్తంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తర వాయువ్యపు ఎంట్రన్స్. గతంలో నేను క్లియర్గా చెప్పాను,
మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో ఖచ్చితంగా మనము ఒక గేట్ ఏదైతే ఉందో కంపల్సరీ ఓపెనింగ్ పెట్టాలి. ఇది 100% శాస్త్ర నియమం ఇది. సో ఈ ఓపెనింగ్ అనేది ఫస్ట్. సో రీసెంట్ గా ఏం చేశారంటే ఇంకొక ఎంట్రన్స్ ఉండాలని ఇక్కడ ఒక ఎంట్రన్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఎంట్రన్స్, సో ఇది నాట్ రిక్వైర్డ్. సో ఇదైతే మన ఖచ్చితమైన నియమం అన్నమాట. మెయిన్ ఇంటి మొత్తానికి కరెక్ట్ సెంటర్ అన్నమాట ఇది. సో ఇది ఫస్ట్ ప్రయారిటీ. సో ఇక్కడ ఒక మిస్టేక్ ఏముండేనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మిస్టేక్ ఉండే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గోడ ఉండేది బాబు, ఇక్కడ ఒక గోడ ఉండేది. ఇదిగోండి బ్రేక్ చేశారు మొత్తం గోడ. నా వచ్చేసాయి ఇక్కడ దగ్గర చూపించేసి క్లియర్. ఇక్కడ చూడండి మొత్తం ఇది గోడ, ఇది మొత్తం గోడ పగల కొట్టేశారు. యాక్చువల్గా సపోర్ట్ కోసం ఇక్కడ ఒక గోడను అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇక్కడ చూపించు, దీనికి చూపు, ఇదంతా గోడ ఉండేది, ఇక్కడ గోడ ఉండేది. సో ఇది బ్రేక్ చేశారు. ఇప్పుడు ఇంటికి సంబంధించిన నాలుగు మూలలు కూడా కంప్లీట్గా క్లియర్ ఉన్నాయి. సో వెంకటేశ్వర గారు, సో ఒకటి ఇంకా ఇక్కడ వచ్చారు. ఇప్పుడు మన వీడియోస్ దేనికోసం చూశారు, ఏ కరెక్షన్ చేశారు, ఇప్పుడు ఒకటి రెండు చూపించాం మనం, ఇంకేమేమి చూపండి. ఏం చేయలేదు కదండి అవి, ఇంకా ఆ రెండు ఇది కూడా చేశారు కదా. మీకు అప్పుడు ఏం సమస్య ఉండేది, చేసిన తర్వాత ఏమేమి రెక్టిఫికేషన్ అయింది? అంటే మనకు పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు క్లయింట్స్ కానీ వ్యూవర్స్ కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఈ చిన్న మార్పు చేస్తే ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది అనేది వాళ్ళకి తెలియాలంటారు. ఇప్పుడు మీరైతే నా విజిట్ తీసుకోకుండానే, ఇంతకుముందు విజిట్ తీసుకోకుండానే జస్ట్ ఆన్లైన్లో నా యొక్క యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వీడియోస్ చూసి కొన్ని మార్పులు చేసిన తర్వాత మీకు ఎంతో రిజల్ట్ వచ్చిందని మీరు చెప్పారు. ఆ రిజల్ట్ ఏంటంటే మాకు వాళ్ళకి చెప్తే కూడా బాగుంటుంది. లేదు ఆయన మాట్లాడింది చెప్పు చెప్పండి. ఆగ్నేయం లెట్నగోయి తీసి ఆ నుయ్య ప్రహారీలో కలిపినదే కట్ చేసి ఇక్కడ మెట్ల కింద వాయువ్యం ఇంటికున్నది కట్ చేసి ఉంచిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసామండి. రాని డబ్బులు కూడా వచ్చాయి. ఇప్పుడైతే మనశ్శాంతిగానే ఉంది, కానీ ఇల్లు ఒకటి కారిపోతుందన్న ఉద్దేశం మీద వాటర్ కారుతుందని, ఒకటే కారుతుందన్న తప్ప కానీ ఉన్న సమస్యలు అన్నీ అయితే పోయినాయి. ఏ టెన్షన్ లేదు, అబ్బాయి కూడా వెళ్ళాడండి. మీకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చినాయి, కన్నా కమిషన్ మాత్రం మేము ఇవ్వలేదు. అందుకని విజిట్ ఓకే సంతోషం. అయితే ఇప్పుడు మన ఛానల్లో మీరు ఎంతవరకు నేర్చుకోగలిగిండ్రు, ఏ ఏ పాయింట్స్ మీరు నేర్చుకోగలిగిండ్రు, ఎట్లా ఉంది అసలు మన ఛానల్ ఎట్లా ఉంది? ఛానల్ అయితే చాలా బాగుంది. అన్ని సైట్ విలువను బట్టి మనం ఎంత అందంగా కట్టుకుని బిల్డింగ్ ఎంత సౌకర్యంగా ఉంటే అంత అందంగా ఉంటుంది. అది కన్స్ట్రక్షన్ కి సంబంధించింది. అయితే ఇప్పుడు వాస్తుకి సంబంధించిన దోషాలు వాటి నివారణ ఇవన్నీ మనం ఛానల్లో చెప్తున్నాం, ఎన్నో పాయింట్స్ చెప్తున్నాం. అయితే మిగతా ఛానల్స్ కి మన ఛానల్ కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు? అంటే నేను ఎట్లా చెప్తున్నాను, ఏ పాయింట్స్ చెప్తున్నాను, ఏ రహస్యాలు చెప్తున్నాను, మీరు ఎన్ని నేర్చుకోగలిగారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు? అంతా 2 ఇయర్స్ అయిందంటే అండి. 2 ఇయర్స్ నుంచి, ఓకే 2 ఇయర్స్ నుంచి చూశాను కానీ నాకు అసలు అంత ముందు కూడా నాలెడ్జ్ అంటే నేనే కట్టించానండి బిల్డింగ్, అంటే అది నాన్నగారు కట్టించారు కానీ ఈ బిల్డింగ్ కట్టేదోడు ఉండేవాడిని. అయితే తెలుసండి బిల్డింగే కాదు. ఇప్పుడు నేను చెప్పిన సూత్రాలు ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయండి. గమన సూత్రం ఇవన్నీ ఉన్నాయా? 30 సంవత్సరాల ముందు కదా ఉందండి. అప్పుడు నేను చెప్పింది కరెక్టేనా రాంగా? కరెక్ట్ అండి. సో నేను అందుకే కాదు, అది కాదు, వీళ్ళకు డౌట్లు వస్తాయి అన్నమాట. డౌట్ అండి, అందుకే నేను చెప్తున్నాను కదండి. మా నాన్నగారు 50 సంవత్సరాల క్రితం కట్టారండి, 73 అని. 4 పక్కల ఉన్నాయండి, 4 డోర్స్ ఉండే. మరి చెప్పేది అదే కదండి, చతుర్ముఖశాల. చతుర్ముఖశాల కానీ 3 పక్కల వారండాలు ఉండేయండి, అంటే లెఫ్ట్ సైడ్ లేదు. పర్వాలేదు, దాన్ని ధనదా గృహం అంటాం. యాక్చువల్ ఒరిజినల్ రూల్ అయితే 4 ఎక్కడ డోర్ ఉంటే అక్కడ వాసరా వరండా ఏమనుకుంటామో అది ఖచ్చితంగా ఉండాలి. లేదండి, అలా కాకుండా అది మాత్రం గుమ్మ ఉండేది అంతే అండి ఓన్లీ. అలాగే 4 పక్కల ఉండేది, అదే దాని మీద బేస్ అవి ఇది కాలమ్స్ ఉన్నాయి కదా, 4 పక్కల ఓపెన్ చేసుకుంటే బాగుంటది అనే పక్కి మీద నేను మీకు విజిట్ అట్టానండి. అదే అసలు విండో పెట్టినా కూడా నంబర్ 1, దానికి ఏం ఇష్యూ లేదు. సో ఇప్పుడు ఇవి చెప్పండి, ఒకటి ఆ గోడ తీసేసిన తర్వాత అమ్మాయి పెళ్లి కానీ డబ్బులు చెప్పేశారు కదా, చెప్పేసాను. ఇంకేమైనా పాయింట్ చెప్తారు మా వ్యూవర్స్ కి? ఇంకేముందండి, అన్ని బాగున్నాయండి. వాస్తు పరంగా అయితే అన్ని చూడవలసిందే. ఓకే, తెలుసుకోవాల్సి వస్తే మా బాగుంటుంది. సో నా ఛానల్ చూసిన తర్వాత ఎంతవరకు నేర్చుకోగలిగిండ్రు? నేను నేర్చుకున్నది 10% ఉంటుందండి. నేను నేర్చుకుందే 1% అండి. అలా మీరు చెప్పిన దాంట్లోనండి, దాంట్లో 10% అదండి.
సో వాస్తు అనేది ఒక సముద్రం. ఈ సముద్రంలో మనం 100% నేర్చుకోవడం కష్టం అండి. సో సాధ్యమైనంత వరకు జనరల్ పబ్లిక్ కి ఏం ఉపయోగపడుతుంది అది మనం నేర్చుకొని చెప్పగలిగితే చాలా చాలా సంతోషం. మీరేమన్నా మాట్లాడతారండి లేదా? చలో థ్యాంక్ యూ అండి.